గరు మూలాసునారుడి మంత్రిత్వముని రాజ్యమూల్య కలమనాకరణ పనత ఆర్థిక పరివర్తన పనతగన దాస్ ప్రకాశ కిరీమట అవస్థావ లబాదీమగన అపి మమ బుధవాట స్తుతివంత వేనో మే పనత్ దెకేమ హొంద దేవలు తీనో నరక దేవలు తీనో సామాన్యం ఓనేమ పనతక ఎహెమ తమై ఈ కెసే వేతత్ మే పనత్ దెకేం అద ఉదే విపక్ష నాయక తుమత్ విపక్షే ప్రధాన సంవిధాయక తుమత్ దిదినాం పేదలి కరా రాజ్య మూల్య కలమనాకరణ పనత సంబంధ అపి విరోధతావ పలకరణి నెహె నవత్ ఆర్థిక పరివర్తన పనత సంబంధి అపిట సహాయ దేనట బెరి హేతు గణనావక్ తీబెనవా కీల ఇన్సమమ మగే కెటి కాలే భావితా కరలా మే దెవని పనత గెన పమన కరుణ కీపక్ కథా కరణ బలాపురుత్తు వేనం పలవినిమ కారణే తమై మూలాసునాట మంత్రితుమని అద మితెక్ ఆండు పక్షే మీ పనత ఇదిరిపత్ కరపు రాజ్య అమాత్యవర్యాగే సిట కథా కరపు హెమకిరిగ్మ కథా కరే హరియట సురంగన కథావక్ వగే మే పనత గినావామ మీ రటే ఆర్థిక సంపూర్ణ పరివర్తనేకట పత్తల రట సుఖిత ముదిత వెనువా కీల మీక పొడ్డక్ మీ పనత దిహా బలువా మీ పనత నమయిందమ్మ బలువా మట ప్రశ్న అత్తి వినా ఇప్పుడు మీ ప్రశ్న ఎత్తటమ ఆర్థిక పరివర్తనే కిరీమట అవశ్యకరణ సీలుమది మెతన తిబినవాద కీన కారణం ఇక అప్పటి పలవెని పరిచ్ఛేదే పొడ్డగట పెత్తక దాల ఇతని పస్తి మీ సమస్త పనత దిహా బలుహామ మీ పనతే కథాకరాన్ని మీ ఆర్థిక సంవర్ధన కిరీమ సందహ అవశ్యకని యమ్యం శ్రేష్ఠ పిలిబద్ద విశేషమ ఆయోజన సా అపనాయన గణతమై మీ పనతే కథాకరణ నమూ ఆర్థిక పరివర్తనీకరణ కీలక కియాన్ని ఇతరం సరళ దేవ నెవే మూలాసనాడు మంత్రితుమని ఇటు వాడ బహువ దేవాలు ఆర్థిక పరివర్తన క్రియావళి తుల అంతర్గత వ్యయుతి ఇన్స ఉదాహరణ క్వశ్చన్ అపి మే మే వెళ్ళావే అపే రటే తీన బరపతలం ప్రశ్నత్తమ్మ అపే రటి ఆర్థిక గౌరవ రాజ్య మంత్రిని దిగిన దిగరమ సంకోచన పోతుంది విశాయ విసి దగ్గర విశాయ విసి తున వసర దగ్గర గత్తామ విశాయ విసి దగ్గర హతై దశమ తునకి సంకోచన విశాయ విసి తున దిగై దశమ పాకి సంకోచన సీర దహాయకర వెటి ప్రమాణంగా అవురు దగ్గర సంకోచనే వెళ్ళా తమ్మాయి అప్పు మీ ఆపహు ఎంతం గొడేమిన్ తిరిగింది ఇతోటి మెతన అపి విశ్వాస కరణ ఆర్థిక సభ్య పరివర్తన కరణ వెదగత్ శ్రేష్ఠ కన్న వత్తి మీద అవధానం ఏమైందోని విశేషం వ్యవసాయకత్వం మేరటి ఉత్తేజనీకరణ కేసేది కిన కారణే అంటే ఈ కారణే వెనమ కథాకరితు కారణం ఇవగేమ అపి హెమ్మ దాన్న మేరటి రాజ్య ఆదాయం కన కథా కరామ విశాల ప్రశ్న కలతిన మీ బాధ్యగత క్రిమే యాంత్రనే అపి ప్రతియోగత కరాన్ని కోదు ప్రతిసంస్కరణ కరాన్ని కోదు ఇవగైనా వెనవెన్న సాకచ్చాయను అంటే మీ పనతి ఇవగైన కథా కరలనే ఇతడు అని పెత్తం బెలవమ అపనయన ఆర్థిక గొడ్నగీమ గన కథా కల అపనయన ఆర్థిక గొడ్నగీమేది అపి హందునాగతయుతు సువిశేష శ్రేష్ఠ మనోద అపేరటే తీన హెకియావన్ అపేరటే భూగోళ పీఠీమ అపేరటే సంపత్ మివ పాదక కరగన అపనయన ఆర్థిక గొడ్నగీమ సందా విశేషంగా హందునాగతయుతు శ్రేష్ఠ మనోద కీన కారణం మీ పనతి సకచ్చవినినే ఇవగేమ మెరటి రాజ్య సంపత్ విశాల సంపత్ ప్రమాణ్యాక్ తిబిన మీరటి రజే సత్వ ఏవ హరియట కలమనాకరణే వెన్ని నాయకీరిక పిల్లల చోదన వర్తిబినో ఏ సంబంధం కుమద్ద కలుగుతుంది కనుక సకచ్చ వర్తిబినో అంటే ఏవ సంబంధం కుమక్ కలుగుతుంది ఈ సంపత్తుల ఫలదాయిత వెడి కరగానే కోమదు మీ కరుణ పిలివంద కిసివక్ మీ పనతే సకచ్చ వినినే ఇవగేమ అపే రట దీని లుకుమ శక్తి మానవ శక్తి మానవ ప్రాగ్ధని అవి వర్ధనే కరాన్ని కోమదు ఏక మీరటే సంవర్ధన సదా ఉపయోగకరగానే కోమదు మొన్న దిశానతి వల్టది అపి మానవ ప్రాగ్ధని యముకరణ ఉనికిన కారణే మీ పనతి సకచ్చవెనినే ఇవగేమ అపే రట సంవర్ధన కిరిమి అత్యవశ్యం సాధక ప్రాగ్ధన వెళ్దపుల బహు దిన కథా కరాన్ని నతి బహు దిన కమత కల దిన ప్రాగ్ధన వెళ్దపుల పులుల కరాన్ని కోమదు కీన కారణం మీ పనతి సకచ్చకరాన్ని గరుబురాశ్వర మంత్రి మమ్మీ కారణ కీపక్ పమనై పెన్వా దున్ని ఉబతుమాట పెహదిలి కరన్నట ఉబతుమా స్వామి గరు స్వభావట పెహదిలి కరన్నట ఆర్థిక పరివర్తనే కియాన్ని మే పనతే సాకచ్చా కరణ మే కరుణు కీపే పమనక్ నెవి ఏనిసా మే పనతట వెన నమక్ దీల తిబ్బన అపనయన సంవర్ధన అంతర్జాతిక వెళ్దాము ప్రవర్ధన ఇవ్వగే నమక్ దీల తిబ్బన ఉబతుమల్లా కీనోద మే పనతి మే రట సుఖిత బుత్తేనో కీలా మేకింగ్ హొందాక్ పెనువా నో దేకింగ్ సీలు ప్రశ్న విసదిన నాయకింగ్ మట పెన్నం పలవినిమ కారణం దేవిని కారణం మీకు తీర పలవిని పరిచ్చేది అద మీ పెద్ద విపక్ష కథాకరపు బహో దిన పెన్నదున మీ పలడి పరిచయది సంబంధం అప్పటి తీన విరసకి అయ్యప్ప ఇక్కడ ఇక్కడికి వెళ్ళిన అతి కింద కారణం గారు రాజ్యమని మీ పనతే పలవిని పరిచయది కథాకరణ ప్రతిపత్తి గారు పెహద్దిలో కీలతీయడం ప్రతిపత్తి గారు మూడవ ప్రతిపత్తి కీలకాన్ని ఆండువకు బలేడైన కొట్టు ఓనేమ ఆండువకు జనతావుడి దిరిపత్కరణ ప్రతిపత్తి బాలావ ఉపతుమాల బలెటైన కూడా తీకరా ఇసరాటైన ఆండుత్కరణం ఈ ప్రతిపత్తి దేహ బల్ల తమాయి
ජනතාව තීන්දු කරන්නේ මොන පක්ෂයේද පක්ෂ ගන්නාවක් ඉදිරිපත් කරන ප්‍රතිපත්තිය අනුව ජනතාව තෝරාගන්න මෙන්න මේ පක්ෂය තමයි අපි බලයටපත් කරන්න ඕන කියලා බෞතර ජනතාවක් තෝරා ගන්නවා යම්කිසි කණ්ඩායමක් බලයට ගැනීම සඳහා ඊට පස්සේ ඒ කණ්ඩායම රට පාලනය කරන ඒ ප්‍රතිපත්ති මාලාව තුල එතකොට පුළුවන්ද පවතින රජයකට විශේෂයෙන්ම තමුන්ගේ දුර්රකාලයේ අවසාන භාගයේ ඉන්න රජයකට පුළුවන්ද ජාතික ප්‍රතිපත්ති මාලාවක් නීතිගත කරන්න අද ඒකයි අපේ තියෙන මූලික ප්‍රශ්නේ මොකද ජාතික ප්‍රතිපත්ති මාලාවක් අවශ්‍යතාව අපි හැමෝම පිළිගන්නවා අපේ රටේ තියෙන මූලිකම ප්‍රශ්නයක් තමයි ගරු මූලාසනාට බඳිතුමනි ජාතික ප්‍රතිපත්ති නැතිකම හැබැයි ජාතික ප්‍රතිපත්ති සකස් කිරීම සඳහා මේ මේ තමුන්ගේ දුර්රකාලයේ අවසාන භාගයේ ඉන්න රජයකට අයිතියක් තිබෙනවද ජාතික ප්‍රතිපත්ති මාලාව සකස් කරන්න ඕනේ ඒ සම්බන්ධ පුළුල් සංවාදයක් තියෙනුනේ පක්ෂ විපක්ෂ සියලු දෙනා මේ රටේ තියෙන පොදු ජනතාව විවිධ කණ්ඩායම් ඒකරාශී කරලා යම්කිසි විද්‍යාත්මක ක්‍රමවේදයකට සාකච්ඡා කරලා වාද විවාද කරලා තමයි ජාතික ප්‍රතිපත්ති සකස් වෙනුනේ එහෙම ජාතික ප්‍රතිපත්ති මාලාව සකස් වෙනුනේ ඒක රට ඉතාමත් හොඳයි නමුත් මේ සකස් කළ දේ එහෙම දෙයක් නෙවෙයි මේ තියෙන IMF එකෙන් දුන්න ඉලක්ක ටිකක් මේ පනතේ පළවෙනි පරිච්ඡේදය දාලා මේකට කියන ජාතික ප්‍රතිපත්තියක් කියලා අන්න ඒ කාරණේටයි අපි දෙවනුව විරුද්ධ වෙන්නේ. තුන්වෙනි කාරණේ තමයි අපි මේ වර්තමාන ආණ්ඩුවේ දකින්න තව තව විනාඩි දෙක කාලයක් තියෙනවා. ප්‍රබලතම ගැටලුවක් තමයි ගරු මූලාසනාට බඳිතුමනි හැම දෙයක්ම අතිශෝක්තියට ලක් කිරීම. උදාහරණයක් වශයෙන් බලන්න පහුගිය දවස්වල බඳ දැක්කා ජනාධිපතිතුමාම කියනවා අපි මේ 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 පහුගිය වසර දෙක තුල මේ 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 පාර්ලිමේන්තුවේ 50-75කට වඩා ගෙනත් තියෙනවා කියලා. 75 නේ මම හිතන්නේ මේ වෙනකොට 80ක් පැනලා ඇති. හැමදාම මොකක් කරේ අලුතෙන් 50ක් ගෙනවා සාකච්ඡා කරනවා. ඉන් බහුතරයකට අපි විරුද්ධුන්නේ නැහැ. ඉන් බහුතරයකට අපි විරුද්ධුන්නේ නැහැ. සමහර දේවල් විතරයි අපි විරුද්ධුනේ. මොකද මේ 50 වල වරදක් නැති වුණත් අපිට තියෙන ප්‍රශ්නේ තමයි මේ 50 වලින් මේ පමණක් මේ රටේ ප්‍රශ්නේ විසඳනවද? මොකද්ද මේ රටේ අද විසඳලා තියෙන ප්‍රශ්නේ? අපේ රටේ ආර්ථිකය ප්‍රසාරණය වෙන්න පටන් ගන්න තියෙනවද? අපේ රටේ රැකියා නියුක්තිය වැඩි වෙලා තියෙනවද? අපේ රටේ මිනිසුන්ගේ ජීවන මට්ටම වැඩි වෙලා තිබෙනවද? අපේ රටේ අධ්‍යාපන මට්ටම ඉහළ ගිහලා තියෙනවද? අපේ රටේ සෞඛ්‍ය ශිෂ්‍ය දියුණුවලා තියෙනවද? අපේ රට ආයෝජන එමින් පවතින මේ කිසිම දෙයක් වෙලා නැහැ. එකම දේ වෙලා තියෙන්නේ අර තිබුණු දුෂ්කරතා සමහර වෙලාවට පේන්නේ නැති තත්ත්වයක් ඉඳලා අද මිනිස්සු බඩගින්න ඉන්නවා කියන කතා කරන්නේ නැහැ. අද දරුවා පාසල් තියව ගන්න බැරි මිනිස්සු ගැන කතා කරන්නේ නැහැ. මොකද කතා කරලා වැඩක් නැහැ. මිනිස්සු ඉන්නවා හරි වෙලා වෙනකන් මේ ආණ්ඩුව ගෙදර අරලා කවුරු හරි බලයට ගේන්න මේ ප්‍රශ්න වලට විසඳුමක් සොයා ගන්න පුළුවන්. අන්න ඒ තැන තමයි අද අපි ඉන්නේ. මේ ආණ්ඩුව පහුගිය අවුරුදු දෙක තුනක් කරානම් කරේ එකම දේ තමයි එක පැත්තකින් මහා පරිමාණ විදිහට වංචා දූෂණ වලට ඉඩ සැලසීම, ටෙන්ඩර් ක්‍රමයක් නැහැ, ප්‍රසම්පාදන ක්‍රියාවලියක් නැහැ, හැමදේක්ම කැබිනට් පත්‍රිකා හරහා සිද්ධ වෙන මහා දූෂිත ක්‍රමවේද සකස් කිරීම සහ මේ අවුරුදු දෙක පුරාම උත්සාහ කිරීම මේ රටේ තියෙන සම්පත් ටික විකුණලා දාන්නේ කොහොමද කියලා. සම්පත් විකුණනවා කියලා කියන්නේ ලාභදායි ලාභ ලබන සම්පත් ටික විකුණලා දාන්නේ කොහොමද කියන කාරණාව. වාසනාවකට වගේ ගරු මූලාසනාර මන්ත්‍රීතුමනි මේ කාලය අවසන් කරනවා. මේ අවුරුදු දෙකක් උත්සාහ කරලත් මේ ඇයට මේ සම්පත් ටික තාම විකුණ ගන්න බැරි වුණා. සත නිවුස් ප්‍රධාන පෝත්‍රිකාශය සවස 6:25ට සුප්‍රීම් ඔස්සේ අවසේ දසත පැතිරුණු පුවත් ඇසිල්ලෙන් දැනගන්න දසත YouTube නාලිකාව සබ්ස්ක්‍රයිබ් කරන්න.